ఆసుపత్రి ఉద్యోగి అయిన తన వాహనానికి జరిమానా విధించడంపై ఆ యువతి నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఆ యువతిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ విశాఖ నగరానికి చెందిన ఒక ఆసుపత్రి మహిళా ఉద్యోగిని పోలీసులను నడి రోడ్డుపైన నిలదీశారు. దీనిపై వాగ్వాదం జరిగి అతి తీవ్రమవడంతో పోలీసులు ఆమెను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. ఆమె తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్ట్ గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తున్నారు. సాయంత్రం కర్ఫ్యూ కారణంగా వాహనాలు తిరగనందున ఆమె సోదరుడు లేదా స్నేహితుడు వచ్చి ఇంటికి తీసుకువెళ్తుంటారు. కర్ఫ్యూ సమయంలో ప్రయాణించడానికి అవసరమైన పత్రాలని ఆమె దగ్గర ఉన్నాయి. ఆమెను తీసుకెళ్లడానికి స్నేహితుడు వస్తున్న సమయంలో ఆ పత్రాలు లేకపోవడంతో మూడో పట్టణ పోలీసులు ఆమె ద్విచక్ర వాహనాన్ని ఫోటో తీశారు. వాహనానికి అపరాధ రుసుం విధించినట్లు ఆమె సెల్ ఫోన్ కు సందేశం రావడంతో ఇంటికి వెళుతున్న అపర్ణ వెనక్కి వచ్చి పోలీసులను నిలదీశారు. తనకు అనుమతి ఉన్నప్పుడు తన వాహనంపై ఎలా అపరాధ రుసుం విధిస్తారని వాగ్వాదానికి దిగారు. వాదన పెద్దదవడంతో ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. వీలు పడకపోవడంతో అపర్ణ సెల్ ఫోన్ లాక్కున్నారు. దీంతో ఆమె తిరగబడటం, మహిళా పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. తాను తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలంటూ ఆమె నేలపై పడుకుని వారిని ప్రతిఘటించారు. ఆమెకు మద్యం పరీక్షలు చేయించాలంటూ సీఐ అప్పారావు పేర్కొనడంతో మీరే మద్యం తాగేరేమో, పని లేకుండా రోడ్డుపై తిరిగే వాళ్లను వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారేంటి అంటూ అపర్ణ మండిపడ్డారు. అవసరమైతే తాను కూడా మద్యం పరీక్షలు చేయించుకుంటానంటూ సీఐ అప్పారావు పేర్కొన్నారు. ప్రతిరోజు తన వాహనానికి జరిమానా విధిస్తే జీతం అంతా అవి చెల్లించడానికే సరిపోతుందంటూ అపర్ణ కన్నీరు మున్నీరయ్యారు. స్టేషన్ కు రానని ఆమె తేల్చి చెప్పడంతో చివరకు పోలీసులు వెనుదిరిగారు. పోలీసు విధులను అడ్డగించినందుకు, మహిళా హోమ్ గార్డును గాయపరిచినందుకు లక్ష్మీ అపర్ణ ఆమె స్నేహితుడు రాజ్ కుమార్లపై సెక్షన్ 352 సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశానని విశాఖ తూర్పు ఏఎస్పీ హర్షిత్ చంద్ర పేర్కొన్నారు. ఆమె వాహనానికి అపరాధ రుసుం విధించే సమయంలో రాజ్ కుమార్ ఎలాంటి పత్రాలను చూపించలేదని, బయట తిరిగేందుకు అతనికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అపర్ణే పోలీస్ దగ్గరకు వచ్చి గొడవ పడిందని చెప్పారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చింది ఆయన మీద కూడా. నేను తిట్టా నేను కాదని అన్నం లేదు. నాకు ఎంత బాధ అనిపిస్తే నేను అలా తింటుంటాను. ఊరికి నేను తిట్టలేదు. ఎంత చేసినా సరే ఎందుకు నేను ఆయన సారీ చెప్పను? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్తాను అంటున్నారు. నేను స్టేషన్ కి అయితే వెళ్ళను. ఇక్కడ ఏదైనా అయితే ఇక్కడ అయినా కానీ నేను స్టేషన్ కి వెళ్ళను. ఏం చేస్తారో చేయను, నేను ఇక్కడే ఉంటాను. నా బండిని మాత్రం నేను తీసుకెళ్ళలేను. రోజు ఎలానే జరుగుతుందా? రోజు ఎలాగే డ్యూటీలు చేసి వస్తున్నాము. ఆయన ఒక డ్యూటీ చేస్తున్నారు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ చేయాల్సిన వాళ్ళ మీద చేయాలి. ఊరికి ఊరు మీద తిరుగుతున్నారు, వాళ్ళ మీద చేయాలి. మేము డ్యూటీలు చేసి న్యాయంగా వచ్చిన వాళ్ళ మీద కాదు. నేను ఆయన రోడ్డు మీద ఉంటే నేను కోవిడ్ పేషెంట్స్ మధ్య నుండి డ్యూటీ చేసుకుని వస్తున్నాను. ఆయన అంతా రిస్క్ చేస్తున్నారు, నేను అంతా రిస్క్ చేస్తున్నాను. నా మీద ఇలా ఫైన్ వేయడం కరెక్ట్ కాదు కదా? అడిగినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా? అలాంటప్పుడు నేను ఎందుకు ఆయనకు సారీ చెప్పాలి? నేనే తప్పు చేశానని నేను సారీ చెప్పాలి? ఇదంతా వీడియో తీసినందుకు సెక్యూరిటీ గార్డ్ ను కూడా కొట్టి ఫోన్ తీసుకున్నా, దాచేసుకున్నాడు ఆయన ఫోన్ కూడా. ఎవరమ్మా ఆయన తీసుకున్నాయన? ఆయనే, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన ఎస్ఐ అంట, రాము అంట ఆయన పేరు. మార్నింగ్ 9 ఈవినింగ్ 5:30 నా డ్యూటీ. మార్నింగ్ వచ్చేటప్పుడు నేను ఆటోలకు వచ్చేస్తున్నాను. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆటోలు వెహికల్స్ ఏమి లేవు నాకు వెళ్ళడానికి. నా ఫ్రెండ్ గాని నా బ్రదర్ గాని ఇంటి నుంచి వస్తాను నన్ను తీసుకెళ్ళడానికి. వచ్చేటప్పుడు అతనికి ఫైన్ పడింది. అపోలో నుంచి నేను పర్మిషన్ లెటర్ కూడా తన బండి నెంబర్ తో తీసుకొని ఇచ్చాను. అయినా సరే నాకు ఫైన్ వేశారు. వీళ్ళు ఫైన్ వేశారు కదా, ఎందుకు వేశారు అని అడిగాను. అడిగితే అతను ఏం ప్రూఫ్స్ చూపించలేదంటే ఇది చూపించారు కదా అని చెప్పి అన్నాను. అయినా సరే అతను ఒకటే వచ్చాడు, నీ పేరు చెప్పలేదని చెప్పాడు. ఇతను చెప్పిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే నేను ఒకే ఒక క్వశ్చన్ చేశాను, మీకు మీరైతే మీ స్టాఫ్ కి అయితే మీరు ఫైన్ వేసుకుంటారా? మేము హెల్త్ కేర్ వర్కర్స్ ని, మేము ఏం అనలేకే కదా మాకు ఫైన్ వేశారు. మీకు మీరైతే ఫైన్ వేసుకుంటారని ఒక్క మాట అన్నందుకు వెంటనే వచ్చి వీడి దగ్గర నా దగ్గర ఫోన్ లాగేసుకొని, వీడి దగ్గర బైక్ తీసి లాగేసుకొని, వీడిని జీప్ ఎక్కించేసి బండి ఏమో లాక్కెళ్ళిపోదామని ట్రై చేశాను. నేనైతే బండిని తీసుకెళ్ళలేను. నా బండి నాకు కావాలి, నా ఫ్రెండ్ నాకు కావాలి, నా కీస్ నాకు కావాలి, నా ఫోన్ నాకు కావాలి. నేనైతే సారీ కూడా చెప్పను, నా ఫైన్ కూడా నాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పి అడిగారు. అడిగినందుకు ఎంత హింస పెట్టి రోడ్డు మీద నన్ను ఇంత రాదంతం చేశాడు ఆయన. ఎంత చేసినందుకు, ఎంత సేఫ్ అయినందుకు, నన్ను పంపించినందుకు ఆయన. నేను అదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చింది ఆయన మీద కూడా. నేను తిట్టా నేను కాదని అన్నం లేదు. నాకు ఎంత బాధ అనిపిస్తే నేను అలా తిట్టుంటాను. ఊరికి నేను తిట్టలేదు. ఎంత చేసినా సరే ఎందుకు నేను ఆయనకు సారీ చెప్పను? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్తాను అంటున్నారు. నేను స్టేషన్ కి అయితే వెళ్ళను. ఇక్కడ ఏదైనా అయితే ఇక్కడ అయినా కానీ నేను స్టేషన్ కి వెళ్ళను. ఏం చేస్తారో చేయను, నేను ఇక్కడే ఉంటాను. నా బండిని మాత్రం నేను తీసుకెళ్ళలేను. రోజు ఎలా
కదా రోజు ఎలాగే డ్యూటీలు చేసేస్తున్నాము. ఆయన ఒక డ్యూటీ చేస్తున్నారు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, కానీ చేయాల్సిన వాళ్ళ మీద చేయాలి. ఊరికి ఊరి మీద తిరుగుతున్నారు, వాళ్ళ మీద చేయాలి. మేము డ్యూటీలు చేసిన ఆయనగా వచ్చిన వాళ్ళ మీద కాదు. నేను ఆయన రోడ్డు మీద ఉంటే నేను కోవిడ్ పేషెంట్స్ మధ్య నుండి డ్యూటీ చేసుకుని వస్తున్నాను. ఆయన అంతా రిస్క్ చేస్తున్నారు, నేను అంతా రిస్క్ చేస్తున్నాను. నా మీద ఇలా ఫైన్ వేయడం కరెక్ట్ కాదు కదా, అడిగినందుకు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు నేను ఎందుకు ఆయనకు సారీ చెప్పాలి? నేనే తప్పు చేశానని నేను సారీ చెప్పాలి? ఇదంతా వీడియో తీసినందుకు సెక్యూరిటీ గార్డ్ని కూడా కొట్టి ఫోన్ తీసుకుని ఆయన దాచేసుకున్నాడు. ఆయన ఫోన్ కూడా ఎవరమ్మా ఆయన తీసుకున్నాయన? అదో ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయన ఎస్ఐ అంట, రాము అంట ఆయన పేరు.